100 సంవత్సరాల నుండి జీవితం మొత్తం పుట్టుక నుండి మరణం వరకు ప్రపంచంతో పని లేకుండా రహస్యంగానే వీరు జీవిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కుటుంబాలే ఉన్నాయి. దాదాపు 400 నుండి 500 మంది ఒకే ద్వీపంలో జీవిస్తున్నారు. వేరే ప్రపంచంతో అసలు సంబంధం పెట్టుకోవడం లేదు. అసలు వాళ్ళ సెంటిమెంట్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే, వాళ్ళకి బయట బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదని. వాళ్ళెవరో కాదు, సెంటినల్స్. భారతదేశ భూభాగమైన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న అనేక ద్వీపాల్లో వీరు ఉండే ద్వీపం కూడా ఒకటి. దాని పేరే నార్త్ సెంటినల్ ఐలాండ్. వాళ్ళు వంట లాంటివి చేసుకోవడానికి నిప్పు కూడా వెలిగించుకోరు. వారి బాణాలతో, బండ్లతో చేపల్ని, పక్షుల్ని, తాబేల్ని వేటాడి ఇంకా అక్కడ సహజసిద్ధంగా దొరికే పళ్ళు, తేనె లాంటివి ఆహారంగా తీసుకుంటారు. అయ్యో పాపం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మన ప్రభుత్వం వాళ్ళకి సాయం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఎన్ని తరాల క్రితం అక్కడ వెళ్ళారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ వరకు వాళ్ళకి అది ప్రపంచం. మన వాళ్ళు ఎవరో ఒకరు మొట్టమొదటిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు బయట ఒక ప్రపంచం అనేది ఉంటుంది అని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వాళ్ళకి మనం ఏలియన్స్తో సమానం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి ఉపయోగించే టెక్నాలజీ కానీ, వస్తువులు కానీ అన్నీ వాళ్ళకి చాలా విచిత్రంగా కనిపిస్తాయి. మనకి ఫ్లయింగ్ సాసర్స్ కనిపించినట్టు. సో వాళ్ళు మనల్ని చూసి భయపడటంలో తప్పేం లేదు. మన గవర్నమెంట్ కూడా వాళ్ళ గురించి తెలుసుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి ప్రయత్నించింది. వాళ్ళలో ఒక 6 మంది తీసుకుని వచ్చింది. అందులో 2 పెద్దవాళ్ళు, 4 పిల్లలు. కానీ పెద్దవాళ్ళకి గంటగంటకి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కేవలం తీసుకుని వచ్చిన 2 రోజులకే వాళ్ళిద్దరు చనిపోయారు. కారణం ఏమిటా అని చూస్తే, వాళ్ళకి మన వాతావరణం కానీ మన గాలిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అస్సలు పడడం లేదు. వాళ్ళ ఇమ్యూనిటీ మన ఇమ్యూనిటీకి పూర్తి విరుద్ధంగా ఉందని తెలిసింది. వాళ్ళు ఇప్పటికిప్పుడు మన ఇమ్యూనిటీకి అడాప్ట్ అవ్వడం కూడా దాదాపు అసాధ్యమని తెలిసి ఆ 4 పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడే వదిలేశారు. వాళ్ళు ఉన్న వాతావరణంలో వాళ్ళు అక్కడే ఉండి ఇటు వెళ్ళకపోవడం వల్ల మన చుట్టూ పెరిగే ఈ కొత్త వైరస్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, ఎన్విరాన్మెంట్ ఏది కూడా అక్కడ లేదు. సో లిమిటెడ్ రిసోర్సెస్తో ఉండే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం వల్ల మనకున్న చిన్న జలుబు లాంటి జబ్బులు కూడా వాళ్ళకి ప్రాణాంతకం అవ్వచ్చు. 2004లో సునామీ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారని వాళ్ళకి మిలిటరీ హెలికాప్టర్లో భోజనం పంపారు. అప్పుడు కూడా వాళ్ళ హెలికాప్టర్పై బాణాలతో, బరిసలతో దాడి చేసి కనీసం భోజనం కూడా తీసుకోలేదు. ఇలా దాడి జరగడం ఇది మొట్టమొదటిసారి కాదు. ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎబోరిజినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం, ఎవరిని ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ ప్రజలు చంపేసినా కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఉండదు. ఎవరైనా పొరపాటున అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిలో చిక్కుకున్నా కూడా గవర్నమెంట్ నుండి ఎటువంటి సహకారం అనేది ఉండదు. ఎందుకంటే వెళ్ళిన వారి చట్టాన్ని అతిక్రమించినట్టే. ఒకసారి ఇలాగే ఒక మత ప్రబోధకుడు క్రిస్టియన్టీ గురించి వాళ్ళకి బోధిద్దామని వెళ్ళాడు. వాళ్ళని అతని మతంలోకి మార్చాలని వెళ్ళి ఇప్పటిదాకా ఇంకా తిరిగి రాలేదు. అతన్ని అప్పుడు చంపేశారు. తరువాత మన ప్రభుత్వం కూడా చాలా ట్రై చేసింది ఆ బాడీని రికవర్ చేద్దామని, కానీ అవలేదు. ఈ దీవులు ప్రస్తుతం 400 నుండి 500 మంది అడవి మనుషులు ఉండి ఉంటారని ఒక అంచనా. 1981 ఆగస్టు 2వ తారీఖున ప్రైమ్ రోజ్ అనే ఒక నౌక తుఫాను వల్ల అనుకోకుండా దారి తప్పి ఈ దీవు ఒడ్డున చిక్కుకుపోయింది. అప్పుడు ఆ దీవులోని మనుషులు బాణాలతో, బల్లలతో ఆ నౌకని చుట్టుముట్టారు. అప్పుడు రేడియో సిగ్నల్స్ ద్వారా సహాయం కోసం అడిగినప్పుడు వెంటనే అక్కడికి ఒక హెలికాప్టర్ వచ్చి ఆ నౌకలోని మనుషుల్ని కాపాడింది. అలాగే ఒక వ్యక్తి 1896 సంవత్సరంలో ఒక చిన్న బోటు వేసుకుని వాళ్ళతో మారడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ వ్యక్తి అక్కడ నుండి 1 మైలు దూరంలో ఒక రోజు ఒక శవంలా దొరికాడు. అది కూడా తన ఒళ్ళంతా బాణాలతో ఉండి తన మెడ కొయ్యబడి ఉంది. 2006 సంవత్సరంలో 2 జాలర్లు అక్రమంగా చేపలు పడుతూ అనుకోకుండా ఆ దీవికి వెళ్ళారు. వారిని కూడా వీళ్ళు చంపేశారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న చిట్ట చివరి అడవి జాతి మనుషులు వీరే. ఇప్పటి వరకు వారిని కలిసి ప్రాణాలతో ఉన్న ఏకైక వ్యక్తి మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ త్రిలోక్నాథ్ పండిట్. ఆయన వాళ్ళతో చాలా స్నేహంగా ఉన్నారు. వాళ్ళకి కొన్ని బట్టలు, అల్యూమినియం గిన్నెలు,
కొబ్బరి బొండాలని ఇచ్చారు. ఇదేంటి అంత దూరం వెళ్ళి కొబ్బరి బొండాలు ఇచ్చారు అని అనుకోకండి, అవి వాళ్ళు తాగడానికి ఇచ్చారని అర్థం కాదు. అక్కడ కొబ్బరి చెట్లు పెంచడానికి విత్తనంలాగా అవి ఉపయోగపడాలని ఆయన ఇచ్చారు. బహుశా వాళ్ళు అలా ఉండడమే మంచిదేమో. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియో లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.